ఎక్కడో పాలపుంత వెనుకాల ఉన్న గ్రహంలో ఏముందో తెలుసుకోవాలని కుతూహలపడతాం, ఉత్సాహం చూపిస్తాం. కానీ పక్కనున్న ప్రాజెక్టులో ఏం జరుగుతుందో మనం తెలుసుకోం. మనం తాగనీకి నీళ్ళిచ్చేది, మన పంటలకి మన సాగుకు నీళ్ళించే సాగునీటికి సంబంధించిన ప్రాజెక్టుల గురించి మనం కనీసం తెలుసుకోవాలని సోయి ఉండదు మనకి. గడిచిన మూడేళ్లలో కల్వకుర్తి, ప్రాణహిత, కాళేశ్వరం, చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, పాలమూరు రంగారెడ్డి, పెనుగంగ కాలువ, చానాక కొరాట బ్యారేజ్, తుపాకలగూడెం బ్యారేజ్, ఇలాంటి కీలక ప్రాజెక్టుల అనుమతులు. తెలంగాణ గ్రామీణ సామాజిక ఆర్థిక ఆనవాళ్ళుగా మన చెరువులు కనిపిస్తాయి. ఇలా చెరువులు ఎక్కడున్నాయో తెలివై కబ్జాకు గురైనాయి, కాల్వలు బంద్ అయినాయి, అసలు నీళ్ళు ఎక్కడి ఉన్నా కూడా తెలియని పరిస్థితి. కొన్ని చెరువులు అయితే ఎక్కడున్నాయో కూడా ఆధారాలు లేకుండా పోయినాయి. అది మన సమైక్య రాష్ట్రంలో మన చెరువులకు ఇచ్చినటువంటి గౌరవం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగాక గౌరవ మంత్రి హరీష్ రావు గారు బాధ్యతలు తీసుకున్నాక తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపుగా 46,500 చెరువులని పునర్ధరింపజేసి చెరువులకి ప్రాణం పోసే ఒక కార్యక్రమాన్ని ఎత్తుకొని, గతంలో మన మంత్రులను చూసినాం, ఏసీ రూములలో కూర్చొని సెటిల్మెంట్లు, విందులు, వినోదాలు చేసినటువంటి మంత్రులను చూసినాం. నేడు ఈ చెరువులకు ప్రాణం పోయాలని చెప్పేసి మన పల్లెటూర్లన్నీ మళ్ళా పచ్చని పల్లెటూర్లుగా మార్చాలని, మన గ్రామీణ ఆర్థికంగా గ్రామీణ ప్రజలు ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశంతో రే అనక వా అనక పల్లె అనక పట్టనక రివ్యూల మీద రివ్యూలు పెట్టి ప్రతి చెరువును తను సందర్శిస్తూ ఇలా చెరువుల పూడికని తీస్తూ మండే టెండుల్లో కూడా నీళ్లు నిండేలాగా, నీళ్లు ఉండేలాగా మంచి చుట్టూ అద్భుతమైనటువంటి కట్టడాల్ని అట్లా ఒక్క చుక్క కూడా పోకుండా ఒడిసి పట్టే విధంగా మిషన్ కాకతీయలో ప్రతక్కరు భాగమయ్యారు. మన ఊరు మన చెరువై మిషన్ కాకతీయకు ప్రాణం పోసి ఇలా మనం నీళ్ళని కాపాడుకున్న వాళ్ళమైనం, పల్లెటూర్లకు ప్రాణమైనటువంటి చెరువులను కాపాడుకున్న వాళ్ళమైనం. చెరువే ఊరుకు ఆధారం కాబట్టి ఆ ఆధారాన్ని మనం కాపాడుకోగలిగినాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మకమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకోవడం వల్లనే ప్రాణహితపై తుమ్మడిహట్టి వద్ద, గోదావరిపై మేడిగడ్డ వద్ద, పెనుగంగపై పెనుగంగ నదిపై చానాక కొగట్ల వద్ద బ్యారేజీలు కట్టుకోవడానికి ఇలా మార్గం సుగమమైంది.